ఎక్కడ కూడా అన్ని ఆధారాలతో ఉన్నాయి, ఎక్కడ కూడా వేగ్గా నేను ఏం మాట్లాడిన వేగ్గా మాట్లాడాల్సిన నాకు అసలు లేనే లేదు. ఛాలెంజ్ చేస్తాను, నాకు రాజకీయాలు ఉన్నా లేకపోయినా మీరు అవినీతి భూభాగతాలు మటుకు నేను బయట పెడతా, ప్రజా పోరాటం చేస్తా. ఇలాంటి ఉర్దూకు భయపడలేదు నేను. డబ్బులు కట్టాలి మళ్ళీ ఎంత డబ్బు ఏమేం కావాలి చెప్పు. రెండేనా సాంస్కృతి ఇది చెప్పు ఉండే కదా పది రోజులు కూడా పేదవాడు కట్టేటువంటి మధ్యతరగతి వ్యాపారస్తులు కట్టేటువంటి ట్యాక్స్ని బట్టి మరి ప్రభుత్వం కాపాడినటువంటి శాసన సభ్యుడే వాళ్ళ కుటుంబ సభ్యులు తన కుటుంబ బంధువులు మొత్తాన్ని పోస్టింగ్ తీసుకొచ్చి ఇలా అవినీతి భూ కప్చాలకి ఆన్లైన్లో ప్రభుత్వం ఎలాకెచ్చుకుంటారండి? ధర్మం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇలాంటి నీచ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మార్కాపురంలో జరుగుతున్న భూ ఆక్రమాలు భూ అవినీతి మీద నేను ప్రజా పోరాటం గత 15 నెలల నుంచి చేస్తున్నా. నేను మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాల మీద ప్రజల్లో వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే సోదరు అనేటి కృష్ణమోహన్ రెడ్డి గ్యాంగ్స్టర్ నయ్యం, వాళ్ళ మామ ఉడుదు శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళ అనుచరులు నాకు ఈ సంబంధించిన స్కామ్లు అన్నీ బయటపడుతున్నాయి. అతను ఇల్లు ఖాళీ చేయించాలా, ఇతన్ని ఎలాగైనా భయప్రాంతాలు చేయాలా, నా మీద ఎస్సీ సోదరులను వదిలి మహిళా నాయకులను తిట్టేస్తాం, నన్ను చంపుతాను బెదిరించడం, ఇలాంటి దుర్మార్గానికి వాళ్ళు ఒడిగట్టినారు. నేను ఎస్పీ కలెక్టర్ గారు కూడా నాకు థ్రెట్ ఉంది, నాకు సెక్యూరిటీ ఇవ్వమని మొన్న వారం రోజుల క్రితం నేను కలవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి వింత రాజకీయాలు, ఇంత విచిత్రమైనటువంటి దుర్మార్గం పాలన మార్కాపురం నియోజకవర్గంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తున్నారు. తన బంధువులు విఆర్ఓ కుందూరు రాజశేఖర రెడ్డి కానీ, కుందూరు సుబ్బారెడ్డి కానీ, ప్రభుత్వ భూములు కానీ మరి ప్రైవేట్ భూములు కానీ 230 ఎకరాలు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత బాబాయ్ పిల్లలు, వాళ్ళు 230 ఎకరాలు భూ కబ్జా చేసి వాళ్ళ అత్తగారి పేరు మీద, వాళ్ళ బినాల పేరు మీద పెట్టుకున్నారు. ప్రతి ఒక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఇది కూడా మీడియా మిత్రులు గమనించాలా. ఎమ్మెల్యే సోదరుడు చేసినట్టు భూ అక్రమమైన పోరాడుతుంటే నా మీద ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నేను చేసిన ప్రతి ఆరోపణ మార్కాపురం కోర్ట్ సెంటర్లో కానీ, ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ టౌన్ ఒంగోలు చర్చ్ సెంటర్లో కానీ నేను మీరు బహిరంగ ప్రదేశంలో రండి, ప్రశ్నలోనే నేను ఆధారాలను చూపిస్తా. చూపించి లేకపోతే ఏ శిక్ష వేసినా మరి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా సన్యాసిస్తాను రాష్ట్రంలో. మీరు మీ తప్పిదాలను మీరు ఒప్పుకుని మర్యాదగా ఈ సరి చేసుకుంటారా? లేదు నేను ఆరోపణ చేయాలంటే నీకు సిగ్గు సీము ఏమైనా ఉంటే మీరు చేసిన ఆరోపణల్ని కరెక్ట్ కాదని ప్రూవ్ చేసుకో. లేదు సిబిఐ ఎంక్వైరీ నేను వేస్తున్నా. మీరు స్వీకరించాలి ఆ ఛాలెంజ్ని. ఛాలెంజ్ స్వీకరించి మీరు ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి అవాస్తవాలు, మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడని మీరు నిజాయితీగా అలాంటిది ఉంటే బహిరంగ రండి, నేను ప్రూవ్ చేస్తా. మీరు ప్రజలకి సమాధానం చెప్పాలా, ఈ ప్రకాశం జిల్లా మీడియా మిత్రులు చెప్పాలా, ఈ భూములు మొత్తం మీరు కొట్టేసిన భూములు మొత్తం అవి కూడా ప్రజలకి విడిపించి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడదని ఈ జిల్లా అధికారులను వేడుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి కూడా నేను స్పెషల్గా వీటి మీద విచారణ అధికారులు వేసి ఎంక్వైరీ చేసి ఈ అవినీతి బాగు ఏదైతే అవినీతి చేస్తున్నాడో ఈ ఎమ్మెల్యే కుటుంబాన్ని వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా సాక్షిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్పీ గారికి నేను ఆల్రెడీ ఈరోజు ఇందాక ఒక వీడియో చూపించాను మీకు, నన్ను చంపేస్తానని లాస్ట్ 2 డేస్ బ్యాక్ అతను ఎస్టర్డే నిన్న మధ్యాహ్నం గురువారం మధ్యాహ్నం వీడియో వేశాడు చంపేస్తాని. అది అందరికీ సోషల్ మీడియా మొత్తం వెళ్ళింది, ఎస్పీ గారికి పెట్టాను. ఎస్పీ గారు స్పందించి ఈ ముగ్గురు మీద ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి గ్యాంగ్స్టర్ నయం, వాళ్ళ మామ ఉడుగు శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళ అనుచరులు నేను చెప్పిన పేర్లు ఇస్తాను ఎవరైతే నన్ను బెదిరించారో వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ అయిపోతే నేను హైకోర్టులో వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతాను, కానీ వెనకడికి వేసే పనే లేదు. ఎవరండి? జిల్లా మంత్రి గారు ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ప్రత్యేకంగా వెళ్ళి కలిసి వాడి మీద కూడా ఈ కంప్లైంట్ అని వారికి ఇస్తాను జిల్లా మంత్రి గారు కూడా.
100% నాకు ఇచ్చారు వాళ్ళే చంపేస్తాను ఇస్తున్నారు, ప్రాణాంది నాకు సెక్యూరిటీ కల్పించాలా, నాకు నాకు ఆ క్షేత్రంలో మార్కాపురం కానీ ఎక్కడైనా సరే ఈ ప్రకాశం జిల్లాలో నాకు ఏం జరిగినా ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఎవరైతే గ్యాంగ్స్టర్ నయం కుందూరు నాగార్జున రెడ్డి వాళ్ళ మామ ఉడుగు శ్రీనివాసరెడ్డి ఈ ముద్దాలు ఎవరైతే ఈ బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తారో వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని దీని మీద కఠిన చర్యలు తీసుకోమని జిల్లా స్పీకర్ కోరుతున్నారు.